నమస్తే అండి, నేను మీ లలిత. బార్సాల్ ఘట్టంలో అతి ముఖ్యమైనది మృదులాతో ఇట్లా నూతిలో చేదవేయించడం అనమాట. నా చేతిలో ప్లేట్ ఉంది కదా, అందులో ఇది కప్ అండి, నేనే తయారు చేశాను. కప్పను చూసి మటుకు నవ్వకండి, నాకు అంతగా తయారు చేయడం రాదు. నాకు వచ్చిన విధంగా కప్ప ఆకారంలో ఏదో తయారు చేశానండి. మొత్తానికి చూసిన వాళ్ళందరూ ఇది కప్ప అని చెప్పు అంతేగాని చెప్పకపోతే తెలియదు అన్నారు. అయినా సరే నవ్వుకున్నాను తప్ప, ఏదో కప్ప అయితే పెట్టాలి నూతి దగ్గర, అందుకని చెప్పి ఇట్లా చేశానమాట. ప్లేట్లో వెల్లుల్లిపాయలు, జాకెట్ ముక్క, తాంబూలం, బెల్లం ముక్క, దీపారాజన కుంది పట్టుకొని పైకి వెళ్తున్నాం అనమాట అండి. మేడ మీదకి ముగ్గది వేసి ఉంచాం కదా, గంగాలంలో వాటర్ పోసి ఉంచామండి. ఇంకా పైకి అయితే ముత్తైదువులు అందరూ కలిసి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా నూతిలో చేదవేయడానికి మేమైతే ఇట్లాగే రెడీ అవుతాము. ఇప్పుడు మా మృదుల రెడీ అయింది కదా, అలాగే రెడీ అయ్యి నూతిలో చేదయ్యాలన్నమాట. నడానికి నడికట్టు, అలాగే మనకి దోపుకున్నదేమో ఒకటి క్లాత్, ఏమో పాపది యూస్ చేసిన క్లాత్ ఒకటి కూడా దోపుకోవాలన్నమాట చీరకుంకి. అట్లాగే రెడీ అవ్వాలి. మాకైతే ఇదే అండి, మా అత్తయ్య గారి ఇంట్లో ఇలా ఉంటుంది, మా అమ్మగారి ఇంట్లో మటుకు ఇట్లాంటిది లేదు. అలాగే మృదుల వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో కూడా ఇలా జరుపుతారటండి. అందుకని మేము ఇక్కడ మా అత్తయ్య గారు తరపు, మా వాళ్ళ అత్తయ్య గారి తరపు ఇట్లాగే జరుపుతారు కాబట్టి నేనైతే ఇది ఖచ్చితంగా చేయిస్తున్నాను అన్నమాట అండి. ఇప్పుడు కింద కూర్చోకూడదు కాబట్టి స్టూల్ మీద కూర్చుంది మృదుల. ముందుగా అయితే తమలపాకులో పసుపు వేసి గౌరీదేవిని చేయమంటున్నాను. గౌరీదేవి అయితే చేస్తుందండి. చక్కగా గౌరీదేవిని చేస్తుంది పసుపుతోటి. చుట్టూ ఏమో జనాలందరూ ఉన్నారు, మా చుట్టాలందరూని. ఇంకా అందరూ ఒకటే నవ్వులు, చాలా రోజులు అయింది ఇలాంటివన్నీ చూసి అన్నీ చేయిస్తున్నావు అని చెప్పి. కానీ ఏదైనా అవకాశం ఉన్నంత మట్టికి ఇట్లా మన సాంప్రదాయాల్ని పాటించడం అన్నది నాకు ఇష్టము. మ్యాక్సిమం ఎలాంటివన్నీ ఏమన్నా ఉంటే మటుకు మర్చిపోకుండా అయితే మటుకు ఖచ్చితంగా కొద్దిగా కష్టమైనా సరే చేయిస్తాను నేను. ఇంకా ఇంక ఇలా కూడా అవైలబుల్గా లేదు అన్నప్పుడు ఓకే చేయకుండా వదిలేస్తారు కొంతమంది, దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఏదైనా అవకాశం ఉంటేనే కదా చేయటానికి. కానీ ఇప్పుడు నూతులు అయితే లేవు కాబట్టి చాలామంది ఈ కార్యక్రమాన్ని అయితే మర్చిపోతున్నారు. ఇలా ఎవరి ఇంట్లో అయినా వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ అమ్మమ్మలు కానీ అలా నానమ్మలు కానీ ఎవరైనా చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సాంప్రదాయాన్ని చాలామంది అయితే మర్చిపోయారు. చూసారండి, కప్పని పూజిస్తుంది, పువ్వులు పెట్టి పసుపు కుంకుమ అది వేస్తుంది అనమాట. నేను కప్ప అనే చెప్తున్నాను, అది చూడడానికి ఏదో తాబేల్లా ఉంది అని అనుకోకండి, ఏదో నాకు వచ్చిన ఆకారాన్ని అయితే చేశాను నేను మొత్తానికి. అలాగే గౌరీదేవిని కూడా పక్కన పెట్టి కప్పకి గౌరీదేవికి ఇద్దరికి పూజిస్తుంది అనమాట అండి. ముందుగా అయితే దీపారాధన చేసుకుంటుంది. నామకరణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే ఇలా నూతిలో చేదయ్యడం అన్నది మాకు కంపల్సరీ అండి. ఎవ్వరూ మటుకు మిస్ చేయరు ఈ కార్యక్రమాన్ని మాలో. ఎండ అయితే మండుతుందండి, శీతాకాలం చలి అది పోయి కొంచెం ఎండ అయితే వచ్చింది ఆ రోజు. మేము మేడ మీద అయితే కొంచెం ఎండగానే ఉంది. కానీ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా పైకి వచ్చి మరీ చూశారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే అందరిలో కనిపించింది. కొంతమందికి ఇలా చేయడం అన్నది కొత్త అంట, ఫస్ట్ టైం చూస్తున్నారటండి ఇలా చేయడం అన్నది. వాళ్ళైతే చాలా బాగుంది ఇలా చేస్తారా మాకైతే తెలియదు అని కూడా అన్నారు.
చాలామంది చూసి ఆహా ఇలా కూడా చెయ్యొచ్చా అని తెలుసుకున్నారు. అంటే ఎవరి ట్రెడిషనల్ ఇదిని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా, మాకైతే ఇది ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాము. అలాగే ఒత్తి వెలిగించాక ఆరిపోకుండా పైన అయితే చిమ్లీ అయితే పెట్టాము. ఇంకా పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తుంది అన్నమాట గౌరీదేవికి. తాబేలనే వచ్చేస్తుంది నాకు కూడా, కప్పకండి కప్పకిని గౌరీదేవికి పూజ చేస్తుంది. మురుదులో ఆగ్రత్తలు కూడా చూపించింది. ఇంకా ఫైనల్గా ఏంటి అంటే అమ్మవారి దగ్గర గౌరీదేవి దగ్గర జాకెట్ ముక్క, తాంబూలం, వెల్లుల్లిపాయలు, బెల్లం ముక్క కలిపి అట్లా ఎదురుగుంటా నైవేద్యం అయితే చూపించాలండి. నైవేద్యం అయితే చూపించింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కప్పకి ఒకసారి మళ్ళీ పూజ చేస్తుంది. కప్పకి ఎందుకు పూజ చేస్తుందంటే అండి, నేను మీకు వివరణ చెప్తున్నాను. కప్పకి పూజ చేస్తూ మనం కోరుకోవాలటండి. నాకు పుట్టిన పాప కూడా నీ అంత బాగా కప్పలా గెంతుతూ ఆడుకోవాలి అని చెప్పి కోరుకోవాలటండి. ఎందుకంటే కప్ప చెంగు చెంగుమని ఎప్పుడు గెంతుతూ ఉంటుంది కదండి హుషారుగా, అట్లాంటి హుషారుతనం తన పాపలో కనిపించాలి అని చెప్పి పూజ చేస్తూ దండం పెట్టుకోవాలటండి. అలాగే దండం పెట్టుకుంటుంది అన్నమాట. పాపనే కాదు బాబైనా సరే ఇలాగే దండం పెట్టుకోవాలి, కప్పలా హుషారుగా గెంతుతూ ఉండాలి తనకు పుట్టిన పిల్లలు అని చెప్పి దండం పెట్టుకోవాలండి. అందుకనే కప్పని ఖచ్చితంగా కప్పను తయారు చేసి పూజిస్తారు. కప్ప కూడా గౌరీదేవికి కలిపి హారతి అయితే ఇచ్చేసిందండి. నేనైతే ఏదో గంట కొడుతున్నాను అక్కడ, అన్నీ దగ్గరుండి చెప్తున్నాను అన్నమాట వివరంగా. అలాగే వాళ్ళ అత్తయ్య గారేమో పక్కన నుంచి అన్నీ చెప్తున్నారు. చెప్పడం మర్చిపోయానండి, నాది మా వదిన గారిది ఒకటే రకం చీరలు, కలర్ తేడా. ఇది మా మెజారిటీ ఫ్యాషన్లోనే తీసుకున్నామండి. మెజారిటీ ఫ్యాషన్ అంటే మా వదిన గారిదే కదండి, మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మురుదులా చూడండి పెరుగు పోస్తుందండి నీళ్ళలో. ఎందుకు అంటే గంగమ్మ తల్లి ఈ పెరుగుదార తీసుకొని నాకు పాలదారిని ఇవ్వు అని చెప్పి దండం పెట్టుకుంటూ 3 సార్లు పెరుగునైతే నీళ్ళల్లో వదులుతుందండి. మురుదులా గంగమ్మ తల్లి పెరుగుదార తీసుకుని మాకు పాలదారినివ్వు అని చెప్పి దండం పెట్టుకోవాలండి. నేను ఎందుకంటే వివరణ చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా అని తెలుసుకుంటారని చెప్పి నేను ప్రతి ఒక్కటి వివరంగా చెప్తున్నానండి. ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు కూడా మళ్ళీ నీళ్ళల్లో గంగమ్మ తల్లికి పూజిస్తుంది అన్నమాట అండి. ఇలా పసుపు కుంకుమ పూజ చేసిన తర్వాత గౌరీదేవి దగ్గర పెట్టిన తాంబూలం ఉంది కదండి, జాకెట్ ముక్క, వెల్లుల్లిపాయలు, బెల్లం ముక్క, తాంబూలం ఇవన్నీ కలిపి దండం పెట్టుకొని ఆ జాకెట్ ముక్క, వెల్లుల్లిపాయలు, బెల్లం ముక్క ఇవన్నీ కూడా గంగమ్మ తల్లికి నీళ్ళల్లో దండం పెట్టుకుని వదిలేసిందండి. మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకుని వదిలేసింది. ఇప్పుడు చేదతో నూతిలోంచి నీళ్లు తోడాలి కదండి. మనకి నుయ్యా లేదు, చేదా లేదు, రెండూ లేవు. కానీ ఏంటంటే గంగాళం పెట్టి నీళ్లు పెట్టాము. అలాగే చేద కింద కలిసిన చెంబు ఉంటుంది కదండి, ఆ చెంబుకేమో ఇట్లా తాడు కట్టి నీళ్ళు తీద్దామని చెప్పి అట్లా పెట్టామన్నమాట. ఇలా పాపతో పాటు వెనకాల ముత్తైదువులు 4 గ్లాసులు పట్టుకుని రావాలండి. ఆ గ్లాసులు కూడా ఇప్పుడు వాళ్ళందరూ చేతికిచ్చారు. నేనైతే ఆ గ్లాసులకి పసుపు రాసి బొట్టు పెడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నూతిలోంచి చేదేసి నీళ్లు తోడాలి కదండి. అంటే నేను నుయ్యి అంటే ఇది గంగాళమే, నుయ్యి అనే అంటాను, మీరు చూడండి కొంచెం. ఎందుకంటే ఇట్లా నూతిలోంచి నీళ్లు తీసి ఆ గ్లాసుల్లో నింపాలండి. ఆ నూతిలోంచి నీళ్ళు తీసినప్పుడు వెల్లుల్లిపాయలు, బెల్లం ముక్క ఇవన్నీ వేసింది కదండి, ఆ వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా అయితే ఆ తోడుతున్నప్పుడు ఆ చేదలోకి రావాలి. అలా చేదలోకి వచ్చే వరకు తోడిస్తారండి.
ఇదే ఇంత కష్టంగా ఉంటే నూతిలోంచి చేదేసి తోడడం అంటే చూడండి ఎలా ఉంటుందో. భలే సరదాగా అదొక మంచి మనకి ఒక రకమైన ఏంటో చెప్పాలి అంటే ఒక రకమైన ట్రెడిషనల్ పూజ ఇది. అది చేస్తే చాలా బాగుంటుందండి. దానివల్ల మనకి పెద్దలు చాలా చెప్తారు అది ఎందుకు చేయాలి అన్నది కూడా. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. మీలో ఎవరైనా పెద్దవాళ్ళు మీ చూస్తున్న పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసే ఉంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా తమ పిల్లలకి వాళ్ళకి చెప్పండి వివరంగా, ఎందుకంటే ఇలా చేస్తారు అని చాలామందికి అయితే తెలియదు. మృదులా అయితే మొత్తానికి వెల్లుల్లిపాయలు అయితే తీసింది, చేదులోంచి తీసి చక్కగా 3 గ్లాసుల్లోకి వేసేసింది. మా చేదులోకి ఇలా పైకి తీసాక మళ్ళీ 3 సార్లు వదిలేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి విద్య తన పేరు, తనకి మృదులా తాంబూలం ఇవ్వాలన్నమాట. ఎందుకు అంటే ఇట్లా పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టడానికి పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా ఇలా తాంబూలం ఇప్పిస్తారండి. వాళ్ళకు కూడా వెంటనే ఇట్లా ఇట్లా పిల్లల్ని కనడానికి అని చెప్పి దండం పెట్టుకొని వాళ్ళతో కూడా ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళతో ఇట్లా చేతతో నీళ్లు తోడిస్తారండి. విద్య కూడా నీళ్లు చక్కగా తోడుతుంది, అందులో వెల్లుల్లిపాయ వచ్చి ఇలాగే తోడమన్నారు, అలాగే తోడుతుందండి. తనకు కూడా కొత్తగా మ్యారేజ్ అయింది అందుకని చెప్పి తనకి ఇట్లా తాంబూలం ఇప్పిస్తున్నారండి మృదులతోటి. మొత్తానికైతే వెల్లుల్లిపాయతో చేతితో నీళ్ళు అయితే పట్టేసింది తను. తనమే తీసేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లిపాయలు, బెల్లం ముక్క, అరటిపళ్ళు అవన్నీ కూడా తనమే తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. చూడండి ఆ వెల్లుల్లిపాయలు అయ్యి తీగానే అందరూ క్లాప్స్ కూడా కొట్టారు విద్యకి. లాస్ట్ మళ్ళీ ఒకసారి చేతితో నీళ్లు తోడించారు. మృదులా చూసారండి పాపది క్లాత్ అన్నమాట, దాన్ని తడిపించారు. ఆ క్లాత్ తడిపి ఆ క్లాత్తో ఆ విద్యని ఇప్పుడు 3 సార్లు కొడుతుంది మృదులా. ఏంటో అండి, నాకు కూడా చాలా సరదాగా అనిపించింది. అంటే మా అమ్మాళ్ళ ఇంట్లో మాకు చేయలేదు కదా ఇలా, అందుకని నేను మృదులాకి ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను అనమాట. మా అత్తగారికి ఉంది, వాళ్ళ అత్తయ్య గారికి ఉంది కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను. ఇప్పుడు మృదులాతో విద్యకి తాంబూలం ఇప్పిస్తున్నారండి. శనగలు, జాకెట్ ముక్క, తాంబూలం, బెల్లం ముక్క, నూతిలో అదే నూతిలో వేసిన బెల్లం ముక్క, వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇవి ఖచ్చితంగా ఆ అమ్మాయి వెల్లుల్లిపాయలు ఇంట్లో కూరలో వాడుకోవాలి, బెల్లం అయితే తినేయాలి, అరటిపళ్ళు కూడా తనమే తినాలండి. అందుకని తాంబూలం ఇచ్చింది చూడండి. అదేంటి క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్తో ఇప్పుడు తడిపిన క్లాత్తో 3 సార్లు కొట్టింది విద్య అని చూడండి. అలా చేయిస్తారట. నాకు కూడా భలే నచ్చిందండి ఇలా చేయించడం. అమ్మాయి నాకు కూడా దండం పెట్టింది. అంతే అండి అయిపోయింది. చూసారా నూతిలో చేద వేయడం అన్నది ఎంత బాగుందో కార్యక్రమం. అసలు ఇప్పుడున్న పిల్లలకి ఇలాంటివన్నీ తెలియదు కదండి. ఇలా ఇలా చెప్తే చక్కగా వాళ్ళకి తెలుసుకుంటారండి. అంటే ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇలా మర్చిపోతున్న కొన్ని ఆచారాలని మన పిల్లలకి మనం గుర్తు చేస్తే బాగుంటుంది కదండి. మనము గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, మన పిల్లలకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదండి. అందుకని చెప్తున్నాను. మళ్ళీ అంత తతంగం అంతా అయిపోయింది. మళ్ళీ ఇంకా మృదులాన్ని తీసుకొని వాటర్ తీసుకున్న దాంతో కిందకు వచ్చేసాము. ఇప్పుడు గుమ్మంలో నుంచోబెట్టి పేర్లు అడుగుతున్నారండి అందరూనే. భర్త పేరు, పాప పేరు చెప్పి రావాలట లోపలికి. నేను, నా భర్త, నా కూతురు వచ్చాము అని చెప్పి చెప్తుంది. అలాగే వెనక గ్లాసులు పట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ భర్తల పేరు చెప్పే లోపలికి అడుగు పెట్టాలటండి. అందుకే ఆపేశారు గుమ్మంలో మృదులా అని. అవన్నీ చెప్పి లోపలికి వస్తుంది. చూసారండి నూతిలో చేద వేయడం అన్నది ఎంత బాగుందో. ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలా ఎవరైనా చేస్తుంటే మటుకు ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి కామెంట్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, మాకు బాధ అనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకా మీకు ఇంకా ఇంకా మంచి వీడియోలు అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ వీడియో ఉయ్యాల తొట్టిలో వేయడం అండి. నేనైతే అది రేపు మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఉయ్యాల తొట్టిలో వేయడం అన్నది. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఆచారం ఎవరైనా పాటించి ఉంటే కనుక అది కూడా నాకైతే కామెంట్లో పెట్టండి, మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మొత్తానికైతే ఫైనల్గా కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి. థ్యాంక్ యూ.